కొత్తగా ప్రమాణం చేసిన కేంద్ర మంత్రులకు ప్రభుత్వం శాఖలు కేటాయించింది. ఇప్పటికీ కేబినెట్ లో ఉన్న పలువురు మంత్రులకు శాఖలు మార్చింది, కొందరికి అదనపు శాఖలు అప్పజెప్పింది. ముఖ్యంగా సహాయ మంత్రిగా పనిచేసిన నిర్మలా సీతారామన్ కు రక్షణ శాఖ అప్పగించాలని ప్రధాని నిర్ణయం తీసుకున్న సంచలనం సృష్టిస్తోంది. దీంతో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తర్వాత రక్షణ శాఖ బాధ్యతలు చేపట్టిన తొలి మహిళా మంత్రిగా నిర్మలా సీతారామన్ చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం ఆ శాఖ బాధ్యతలు చూస్తున్న అరుణ్ జైట్లీ జపాన్ పర్యటనకు వెళ్లొచ్చిన తర్వాత నిర్మలా సీతారామన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇకంతా ఊహించినట్టే పీయూష్ గోయల్ ను వరించింది. ఆయనకు అదనంగా బొగ్గు శాఖ కూడా ఇచ్చారు. రైల్వే శాఖను వదులుకున్న సురేష్ ప్రభుకు వాణిజ్య పన్నుల శాఖను అప్పజెప్పారు. ఇక కేబినెట్ మంత్రి అయిన ధర్మేంద్ర ప్రధాన్ కు పెట్రోలియం శాఖతో పాటు అదనంగా స్కిల్ డెవలప్మెంట్ శాఖను అప్పగించారు. ఇటు గడ్కరీకి రోడ్లు జలవనరుల శాఖతో పాటు గంగా ప్రక్షాళన బాధ్యతలు కూడా అప్పగించారు. ఆ శాఖ చూస్తూ వచ్చిన మంత్రి ఉమాభారతికి తాగునీరు పారిశుద్ధ్య శాఖను ఇచ్చారు. స్మృతి ఇరానీకి ప్రసార సమాచార శాఖ, నరేంద్ర సింగ్ తోమర్ కు గ్రామీణాభివృద్ది, పంచాయతీరాజ్, మైన్ శాఖలు కేటాయించారు. ఇక కొత్తగా మంత్రి పదవి దక్కించుకున్న వారందరూ సహాయ మంత్రుల పదవులు దక్కాయి. మాజీ ఐఏఎస్ అధికారి హర్దీప్ సింగ్ పురికి హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ సహాయ మంత్రి పదవి దక్కింది. రాజ్ కుమార్ సింగ్ విద్యుత్ శాఖ సహాయ మంత్రిగా ఇండిపెండెంట్ ఛార్జ్ తీసుకోనున్నారు. మంత్రిగా ప్రమాణం చేసిన కేరళ అధికారి ఆల్ఫోన్స్ కన్నంధానం కు టూరిజం శాఖ సహాయ మంత్రి పదవి దక్కింది. సత్యపాల్ సింగ్ మానవ వనరుల శాఖ సహాయ మంత్రి పదవి అప్పగించారు. కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసిన వారందరూ ప్రధాని తమకిచ్చిన బాధ్యతను సమర్థంగా నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు. తమపై నమ్మకం ఉంచి కేబినెట్ హోదా అప్పగించిన ప్రధాని, పార్టీ అధ్యకుడు మోడీకి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, ధర్మేంద్ర ప్రధాన్ ధన్యవాదాలు తెలిపారు. ఏ బాధ్యత అప్పగించినా స్వీకరిస్తామన్నారు. ఇటు కొత్త మంత్రులుగా ప్రమాణం చేసిన వారు ప్రధాని తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామంటున్నారు. తమకిచ్చే శాఖను పూర్తిగా స్టడీ చేస్తామన్నారు. కొత్తగా మంత్రి పదవులు దక్కిన నేతల అనుచరులు సంబరాలు చేసుకున్నారు. भी जिम्मेदारी जिसको भी दी जाए और दी जाती है, प्रधानमंत्री जी का और जो हमारी सरकार का एक ही संकल्प है कि उस जिम्मेदारी को मजबूती के साथ, ईमानदारी के साथ निभाना चाहिए. प्रधानमंत्री जी का ये प्रेरोगेटिव है. प्रधानमंत्री जी किसको कौन सी किस वक्त जिम्मेदारी देते हैं, उस जिम्मेदारी को ईमानदारी के साथ निभाना हम सब, हमारा संकल्प वही है जो सरकार का संकल्प है, जो प्रधानमंत्री जी का संकल्प. मैं माननीय प्रधानमंत्री जी का आभारी हूँ. उन्होंने हमको इस प्रकार की एक भूमिका में जिम्मेदारी दिया है. 2022 तक भारत को एक नई ऊंचाई तक ले जाने का प्रधानमंत्री जी ने देशवासियों को निवेदन किया है. सबकी एक ही लक्ष्य है, उस काम पे जुटे. देश की आजादी की 75 साल पूरा होते हुए एक नया भारत की निर्माण करना, उसको ऊपर ले जाना, जो विश्व की नेतृत्व करने वाला भारत हो, इसी संकल्पना में हम सब लोग काम कर रहे हैं. मैं पुनः माननीय प्रधानमंत्री जी की, मेरे पार्टी की राष्ट्रीय अध्यक्ष श्री अमित शाह जी की और मेरे पार्टी की सारे कार्यकर्ताओं का, वरिष्ठ नेतृत्व का आभारी हूं. उन्होंने मेरे जैसे सामान्य कार्यकर्ता को इसकी लायक शपथ लिया है. अभी हमको जानकारी नहीं कि क्या जिम्मेवारी होगी. वो जिम्मेवारी होगी जब, तब उसके बाद हम उसको स्टडी करेंगे, उसके बाद मैं कुछ बताऊंगा. मैं बाद एक मिनट दो, गाड़ी जाने दो. अरे गाड़ी तो जाने दो. हमारे नेता कैसा है? अरे भाई समझ दो, हमारी पार्टी का, हमारी सरकार का 2019, ये तो आप सब लोगों को मालूम है, बहुत ही स्पष्ट है. इस देश की जनता चाहती है कि माननीय मोदी जी के नेतृत्व में सरकार चलती रहे. हमारा जो संकल्प है 2022 तक है, और 2022 तक हमको इस देश को गरीबी से मुक्त करना है, गंदगी से मुक्त करना है, जातिवाद, अपराध और आतंकवाद से मुक्त करना है. बहुत बड़ी चुनौती हम लोगों के सामने है, इसमें आप सब लोगों का सहयोग अपेक्षित है. इट्स वेरी प्लेजर टू वर्क विद नरेंद्र मोदी जी. सो लेट अस वेट, बट स्टेप ऑफ रिस्पॉन्सिबिलिटी
they will, based on that, will decide. Definitely, we confident, and then we hope 2018 election will come back again in power in Karnataka. The Prime Minister leads personally by example and from up front. And he has a good team. He has inducted a few more people. And I'm sure that the work, good work which the government has done in the last 3 years, that will be continued for the remainder of the term. बहुत बहुत आभार व्यक्त करता हूं और समस्त जो हमारे बक्सर के मतदाता भाइयों बहनों हैं जिन्होंने मुझे इस लायक यहां पर भेज करके चुन करके भेजा मैं उनका बहुत बहुत आभार हूं आज की बधाई सतपुत बक्सर की जनता भागलपुर में जहां मैं जन्म लिया जो मेरा जन्मभूमि है जहां लायक बनाया बिहार के धरती पर जहां मैं पैदा हुआ मैं संपूर्ण भागलपुर बिहार वासियों का और देशवासियों का प्रणाम करके उनसे आशीर्वाद ग्रहण करता हूं आगे फिर मिलूंगा बहुत मेरी प्राथमिकता यही है कि आदरणीय प्रधानमंत्री जी ने जो विश्वास मेरे में व्यक्त किया है मैं अपने को उस विश्वास के प्रति खरा उतार सकूं दैट्स ऑल मैं आदरणीय प्रधानमंत्री जी के ही प्रदेश का हूं इस नाते उसमें कितना सहयोगी हो सकूंगा इस इतना ही मुझे करना है और जो है उनके प्रति अपना विश्वास निष्ठा हमेशा व्यक्त करना है अमित शाह जिंदाबाद